అన్నం పెట్టే రైతన్న నేడు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ నష్టాలకు గురవుతున్నారని వారి రక్షణ కోసం కొన్ని ప్రత్యేక చట్టాలు ఉన్నాయని వారి పట్ల అవగాహన కల్పిస్తూ సమస్యలకు పరిష్కారం చూపాలనే లక్ష్యంతో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్లను ప్రారంభిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవా సాధికార సంస్థ అధ్యక్షురాలు లక్ష్మీ శారద అన్నారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం పోతంశెట్టిపల్లిలోని రైతు వేదికలో మంగళవారం కొల్చారం మండలం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ వ్యవసాయ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ న్యాయ సహాయ కేంద్రం న్యాయ విజ్ఞాన సదస్సును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటికీ ప్రజల్లో పోలీసులన్నా కోర్టులన్నా భయమని, కోర్టు గుమ్మం ఎక్కితే ఏదో తప్పు చేసినట్లు పరువు నష్టం కింద భావిస్తూ ముందుకు రావడం లేదన్నారు. న్యాయం కోసం కోర్టుకొచ్చే వారు తక్కువవుతున్నారని, అందవలసిన వారికి న్యాయం అందడం లేదనే ఉద్దేశంతో న్యాయస్థానాలు ఉన్న దగ్గర న్యాయ సేవాధికార సంస్థలు స్థాపించి ఉచితంగా న్యాయ సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ సంస్థ న్యాయ సేవలు పొందలేకపోతున్న వివిధ రంగాల గురించి ఆలోచించి దేశంలోనే మొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ప్రయోగాత్మకంగా లీగల్ ఎయిడ్ క్లినిక్లు ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ క్లినిక్ ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహింపబడతాయని, రైతుల సమస్యలను సావధానంగా విని ఏ శాఖ అధికారుల ద్వారా సమస్య పరిష్కారం అవుతుందో తెలుసుకొని అధికారుల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందన్నారు. రైతుల సమస్యలు ప్రత్యేకమైనవని, భూమి దగ్గర నుంచి భూ సరిహద్దులు, పంట రుణాలు, నాణ్యమైన ఎరువులు, విత్తనాలు, బ్యాంకింగ్ సేవలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయి వంటి అనేక రకాలైన సమస్యలు వివిధ శాఖలతో ముడిపడి ఉంటాయని, ఏ సమస్యకు ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎలా దరఖాస్తు లేదా ఫిర్యాదు చేయాలో ఈ అగ్రి క్లినిక్ ద్వారా ఉచిత న్యాయ సహాయం అందజేస్తామన్నారు. న్యాయ సేవాధికార సంస్థ ద్వారా ఇచ్చే అవార్డు కోర్టు డిగ్రీ లాంటిదని, అది ఖచ్చితంగా అమలు పరచవలసిందేనన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది సివిల్ జడ్జి జితేందర్, న్యాయ సేవ సంస్థ సభ్యులు కరుణాకర్, వ్యవసాయ శాఖ ఏడీ రాజునారాయణ, కొల్చారం తహసీల్దార్ చంద్రశేఖర్, రైతులు తదితరులు పాల్గొన్నారు. కోర్టు డిగ్రీ లాంటి అవార్డు కూడాను మీరు తీర్మానించుకున్నవి, మీ రాజీ పరిష్కారం అంతా కూడాను రాసి ఇవ్వగలుగుతారు. అందువల్ల మీరు ప్రశాంత జీవనం గడుపుతూ మీ అభివృద్ధికి మీరు చూసుకోగలుగుతారు. ఉన్నటువంటి బాధ్యతలు, వాళ్ళకు నష్టం జరిగినప్పుడు వాళ్ళకు న్యాయం ఏ రకంగా చేయాలి, ఏ డిపార్ట్మెంట్లను మనం కోఆర్డినేట్ చేసుకొని వారికి న్యాయం జరిగే విధంగా చూడాలి అనేది ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ల ద్వారా మనము ఉద్దేశించుకొని వారి దగ్గరికి మనము న్యాయ సేవాధికార సంస్థ పోవాలి, న్యాయము వారికి అందుబాటులో ఉండాలి అని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వారికి, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ నుంచి వచ్చినటువంటి ఆదేశాల మేరకు మనము రిమోట్ గ్రామాలను ఎంచుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు జిల్లా వ్యవసాయ అధికారి గారి సహకారంతో ఈ పోతంశెట్టిపల్లిని ఎంచుకోవడం జరిగింది. ఇక్కడ ఈ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ఈ రోజు నుంచి రోజు 10 నుండి 12 గంటల వరకు ఇక్కడ పారాలీగల్ వాలంటీర్, మనకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్నటువంటి పారాలీగల్ వాలంటీర్ ఒకరు ఇక్కడ మా తరఫున అందుబాటులో ఉంటారు.